గణపతి రామకృష్ణ వంటి ఎందరో నాయకుల చేతుల మీదుగా నడిచింది. దాదాపు 4.5 దశాబ్దాల కాలంలో ఉద్యమానికి ఎన్నో ఘన విజయాలు మరెన్నో ఘోర పరాభవాలు. వర్గ పోరాటంలోనే వర్గతకు తగవన్న వాస్తవాన్ని గుర్తించారు నక్సలైట్లు. ఈ తెలివిడి నుంచి పుట్టుకొచ్చిందే సిపిఐ మావోయిస్ట్. నేటికి సరిగ్గా 10 ఏళ్ల కిందట ఆవిర్భవించిన ఈ ఉద్యమ పార్టీ ప్రస్తుతం ఎలా ఉంది? ఈ 10 ఏళ్లలో ఏం సాధించింది? దాని ప్రస్థానం ఎలా మొదలైంది? ఏ దిశగా సాగుతుందన్న దానిపై స్పెషల్ రిపోర్ట్. నక్సలైట్ ఉద్యమం ఈనాటిది కాదు, 50 ఏళ్ల చరిత్రకు చేరువైన మూమెంట్ అది. కాను సన్యాల్ మజుందార్ లాంటి తొలితరం నాయకుల నుంచి నేటి గణపతి రామకృష్ణ లాంటి ఎందరో నాయకుల చేతుల మీదుగా నడిచింది. 4.5 దశాబ్దాల కాలంలో ఎన్నో ఘన విజయాలు మరెన్నో పరాభవాలు ఎదురుచూసింది. వర్గ పోరాటంలో వర్గాలు తగవని గుర్తించిన నక్సలైట్లు అన్ని గ్రూపులను ఏకం చేశారు. ఆ గ్రూపులో నుంచి పుట్టుకొచ్చిందే సిపిఐ మావోయిస్ట్ పార్టీ. సరిగ్గా 10 ఏళ్ల క్రితం ఆవిర్భవించిన ఈ ఉద్యమ పార్టీ ప్రస్తుతం ఎలా ఉంది? ఈ 10 ఏళ్ల ప్రస్థానంలో ఏం సాధించింది? ఇప్పుడు ఏ దిశగా సాగుతోందన్న దానిపై స్పెషల్ రిపోర్ట్. వాళ్ళు ప్రాణాలు లెక్క చేయరు, హక్కుల కోసం పోరాడుతారు, ప్రభుత్వాలకు ఎదురు తిరుగుతారు, ఎన్కౌంటర్లలో ప్రాణాలు తీస్తారు, లేదంటే నేల కొరుగుతారు. వాళ్లే నక్సలైట్లు. 45 ఏళ్లుగా పోరాడుతున్న ఈ ఉద్యమకారులు ఏం సాధించారు, ఏం కోల్పోయారంటే సమాధానం లేదు. సమాజంలో అసమానతలు, భూస్వాముల దురాగతాలకు వ్యతిరేకంగా 1969లో పశ్చిమ బెంగాల్లో నక్సల్ బరీ ఉద్యమం మొదలైంది. ఆ తర్వాత ఇది దేశమంతా పాకింది. 14 రాష్ట్రాల్లో విస్తరించిన నక్సలైట్ ఉద్యమం విస్తృత ప్రాచుర్యం పొందింది. నక్సలైట్లు అంటే పోలీసులే కాదు, ప్రభుత్వాలే గడగడలాడాయి. ఎంతో మంది పోలీసులు, రాజకీయ నాయకులు, అమాయక ప్రజలతో పాటు నక్సలైట్లు, సానుభూతి పరులు నేలకొరిగారు. మన దేశంలో నక్సల్ ప్రభావిత రాష్ట్రాల్లో వెస్ట్ బెంగాల్ తర్వాత స్థానం సంయుక్త ఆంధ్రప్రదేశ్దే. ప్రస్తుతం విడిపోయిన 2 రాష్ట్రాల్లోనూ దీని ప్రభావం తీవ్రంగా కనిపించేది. 1969-2014 మధ్యకాలంలో 16,450 సంఘటనలు జరిగితే పోలీసుల చేతిలో 3,000 మంది నక్సలైట్లు చనిపోయారు. అలాగే 500 మంది రాజకీయ నాయకులు, 600 మంది పోలీసులు చనిపోయారు. అమాయకులు కూడా సుమారు 3,000 మంది దాకా నేలకొరిగారు. ఉద్యమం ఇక్కడ బలోపేతమవుతుందని భావించినా కాలం గడిచే కొద్దీ సీన్ రివర్స్ అయింది. 16 రాష్ట్రాలలో మావోయిస్ట్ పార్టీ ప్రాబల్యం ఉన్నదని ప్రభుత్వాలు, ప్రభుత్వ నివేదికలు చెప్తూ ఉన్నాయి. ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో గతంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా నల్లమలలో సెట్ బ్యాక్, ఉత్తర తెలంగాణ సెట్ బ్యాక్ వచ్చిన మాట వాస్తవమే కావచ్చు. తెలంగాణకు సంబంధించినంత వరకు నాయకత్వం ఏమీ నష్టం జరగకుండా నిర్మాణం మాత్రం దెబ్బతిన్నది. ఆ నిర్మాణం మళ్ళీ పునర్నిర్మాణం అయ్యేటువంటి ప్రాసెస్ చేసే క్రమంలోనే పువ్వర్తి ఎన్కౌంటరు జరిగింది. 2004కు ముందు చంద్రబాబు, ఆ తర్వాత వైఎస్ నక్సలైట్లపై ఉక్కుపాదం మోపారు. 2003లో చంద్రబాబుపై అలిపిరిలో దాడి జరిగింది. అంతకుముందు మాజీ హోంమంత్రి ఎలిమినేటి మాధవరెడ్డిని బలికొన్నారు. ఆ తర్వాత వైఎస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక నక్సలైట్లతో చర్చలు జరిగాయి. అవి విఫలం కావడంతో పెద్ద యుద్ధమే జరిగింది. ఇతర రాష్ట్రాల్లో పరిస్థితులు ఎలా ఉన్నా అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మావోయిస్టులు చర్చలు జరపడం ఉద్యమంలో పెద్ద మలుపుగానే భావించాలి. శాంతి చర్చల ఫలితాల సంగతిని పక్కన పెడితే దాని ప్రభావం ఉద్యమంపై తీవ్రంగానే పడింది. గతంలో ఎన్నడూ లేనంత సంక్షోభంలో కురిక్కుపోయింది మావోయిస్టు పార్టీ. ప్రభుత్వంతో జరిపినటువంటి చర్చలకు ఈ లేక్ వ్యూ గెస్ట్ హౌజే ప్రత్యక్ష సాక్షి. అది 2004 అక్టోబర్. దేశమంతా హైదరాబాద్ వైపే చూసింది. దేశంలోనే మొదటిసారిగా ఓ చారిత్రక ఘట్టం ఇక్కడ చోటు చేసుకుంది. నక్సలైట్లతో అప్పటి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సర్కార్ చర్చలు జరపడం